మహాసంపదలిచ్చుమని ద్వీప వర్ణన. మహాశక్తిమని ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మని ద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులో కొలువయ్యుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనోసుకాలు మని ద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మని ద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు సురాధినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మని ద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడలు పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మని ద్వీపానికి మహానిధులు. అరువది నాలుగు కలామ తల్లులు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మని ద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మని ద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు చిలుగులు మని ద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం. కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడలు రత్నరాసులు మని ద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మని ద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మని ద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మని ద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మని ద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మని ద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మని ద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతిశిల మహాగృహాలు ఆరు ఋతువులు చతుర్వేద మని ద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. మంత్రిని దండిని శక్తి సేనలు కాలికారాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మని ద్వీపానికి మహానిధులు. సువర్ణ రచిత సుందర గిరులు అనంతదేవి పరిచారకులు గోమేదికమణి నిర్మిత గుహలు మని ద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మని ద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మని ద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మని ద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మని ద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మని నిర్మిత మగు మండపాలు మని ద్వీపానికి మహానిధులు. పంచభూతముల యజమాన్యాలు ప్రవాళ సాలం అనేక శక్తులు
సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము చింతామణుల నవరత్నాలు నూరా మడలు వజ్రపురాసులు సంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములు మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములు పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటక శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకే భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది కైవల్యం ఫలశ్రుతి 14 లోకాలకు పరంజ్యోతియగు మణిద్వీప నివాసి పరమేశ్వరిని 9 విధాలుగా కీర్తించుకునేటకు 9 దోహాలతో ఈ స్తోత్రం రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టంగా బట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివినా ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారం నాడు పూజానంతరం 9 మార్లు పారాయణ లేదా గానం చేసినా ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.